అసలు మీరు జనసేనతో సంప్రదించి పేర్లు అనౌన్స్ చేశారా? వాళ్ళు మీతో సంప్రదించట్లేదని మీతో అని మీరు అనౌన్స్ చేసేసారా? రాజశేఖర్ గారికి, డాక్టర్ బాబు గారికి, చూస్తున్న వ్యూయర్స్ అందరికి కూడా నమస్కారం తెలియజేస్తాను. సాయి గారు, పెద్దలు చెప్పినట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల తర్వాత సామాన్య ఎన్నికలు ఏవైతే జరిగినాయో తర్వాత నిరంతరం ఎన్నికల రాజకీయ యుద్ధం ప్రజల మీద జరుగుతూనే ఉందండి. ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేకమైనటువంటి నిర్ణయంగా చెప్పాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసలు ఎమ్మెల్సీ శాసనమండలిని రద్దు చేస్తానటువంటి ప్రభుత్వం ఇది. ఇది ఆ రోజున జరిగి ఉంటే ఒక ప్రక్రియగా పోయి ఉండేది, మళ్ళీ వారే ఆమోదించాల్సిన పరిస్థితి వచ్చింది రాజకీయ నిరుద్యోగం పూర్తి చేయడం కోసం. ఈ రోజున రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోసం గత 6 నెలలుగానే అన్ని పార్టీలు ఎన్నికల సంబంధించినటువంటి ఓటింగ్ అభ్యర్థులకి సంబంధించి కానివ్వండి, లేకపోతే సభ్యత్వం సంబంధించి కానీ ఎన్రోల్ ప్రక్రియ చేసుకుంటూనే ఉన్నారండి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకి ప్రతి పార్టీకి కూడా పూర్వ చరిత్ర ఉంది సాయి గారు. ఇవాళ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీకి అధికారం అనేటువంటి అండ కానివ్వండి, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి కింద స్థాయి ప్రత్యర్థి పార్టీల మధ్యలో ఉన్నటువంటి కార్యకర్తల యొక్క ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్మాణాత్మక ఆలోచన కానివ్వండి, వాళ్ళ ఎన్నికల వైపు వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది కేవలం ముఖ్యమంత్రి వర్యుల యొక్క ప్రభావవంతమైనటువంటి వాగ్దానాల మీద ఆధారపడి ఉంటుందండి ఈ ఎన్నికలు వైఎస్ఆర్సీపీకి. కానీ భారతీయ జనతా పార్టీకి నాటి జనసంఘంలో గెలిచినటువంటి 6 లెక్కల దగ్గర నుంచి మొన్నటి వరకు గెలిచినటువంటి ఎమ్మెల్సీ మాధవ్ గారి వరకు కూడా మాది ఒక వ్యూహాత్మకంగా జరుగుతున్నటువంటి సంఖ్యా సభ్యత్వం, అదేవిధంగా ప్రజల మధ్యలోకి వెళ్ళినటువంటి పరిస్థితి, అది డిగ్రీ పట్టభద్రులు కానివ్వండి, మామూలుగా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఎన్నిక కానివ్వండి. ఈ రోజున మనం ఏమంటామంటే భారతీయ జనతా పార్టీకి కింద స్థాయిలో ఒక కేడర్ పూర్తమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి సంఖ్య ఉందండి. మొన్న కూడా చేపించినటువంటి సంఖ్యతో పాటుగా మాకు ఒక రకమైనటువంటి నమ్మకం ఉంది భారతీయ జనతా పార్టీకి మంచి సంఖ్యలో మనం గెలుపుని శాసించగలిగేటువంటి స్థితికి వెళ్తామనేటువంటి ఒక నమ్మకం ఉందండి. ఆ ప్రక్రియలో కూడా మంచి అభ్యర్థుల్ని, కమిట్మెంట్ కలిగేటువంటి వ్యక్తులు మేము చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున గతంలో ఎప్పుడో ఉన్నటువంటి, ఇప్పుడు పట్టభద్రులు ఎన్నికే తీసుకోవాల్సి వస్తే శ్రీకాకుళం, ఏదైతే విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి గతంలో వామపక్షానికి బలమైనటువంటి కేడర్ ఉండేదండి ఎమ్మెల్సీ నిర్ణయం చేసేటువంటి పరిస్థితి, గెలుపు నిర్ణయం చేసుకునేటువంటి పరిస్థితి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే పొత్తులతో కలిసినటువంటి అధికారాన్ని సగభాగం పంచుకునేటువంటి వాతావరణంతో ఆర్థికమైన అంశాలు కానివ్వండి, ఎన్నికల్లో ప్రక్రియ విధి విధానాలు కానివ్వండి, ప్రజల్ని, ఆ యొక్క ఓటర్ని ప్రభావితం చేయగలిగేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకునేటువంటి శక్తిలో మనం ఉన్నామా లేదా అనే దాని మీద ఒక అంచనా జరుగుతూ ఉంది. మేము వెళ్ళగలుగుతానేటువంటి ప్రక్రియ రేపటి నుంచి మొత్తం ఆల్మోస్ట్ ప్రచారంలోకి వెళ్ళేటువంటి పరిస్థితి జరుగుతుంది సాయి గారు. ఇక్కడ మేమేమంటామంటే వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, చెప్పండి సార్, ఇక్కడ ఒకవేళ అంటే వైసీపీ ఓడిపోతే గనక ఇప్పుడు ఖచ్చితంగా అంటే 3 ఓడిందనుకోండి వైసీపీ పని అయిపోయిందని చెప్తాం, ఒక్కటే గెలిచిందనుకోండి వైసీపీకి ఇక తిరోగమనం జరిగిపోయిందని చెప్తాం, 2 ఓడిందంటే గనక దారుణం అయిపోయిందని చెప్తాం. అట్లాగే గెలిస్తే గనక ఆటోమేటిక్గా దానికి అడ్వాంటేజ్ అవుతుంది కదా, అట్లాగే గెలవకుండా మీకేమన్నా ప్లానింగ్ ఉందా? భారతీయ జనతా పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అయితే ఓటు డివియేషన్ జరిగిన తర్వాత రాజకీయ మార్పులు ఏ రకంగా రాష్ట్రంలో జరిగినాయో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రభావితం ఖచ్చితంగా చేస్తామండి. మేము చేసేటువంటి ప్రభావితంతో పాటుగా ఒక్కొక్క చోట అవకాశం కలిసి వచ్చేటువంటి పరిస్థితిని కూడా మేము సృష్టిస్తున్నాం. ఎందుకంటే ఒక 70,000-80,000 మంది సంఖ్యని మేము జాయిన్ చేసినటువంటి పరిస్థితి అన్ని నియోజకవర్గాల్లో. ఇదే విధంగా ఓటుని చేసుకునేటువంటి ప్రక్రియ మీకు తెలుసు సాయి గారు, ఇవి ఎన్నికలు ప్రారంభమైన తర్వాత జరిగేటువంటి విధి విధానాలు ఎలా ఉంటాయో, ఓటర్ని మనం ఏ విధంగా మన ఓటు ప్యాకెట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాల్సింది, దాంట్లో వాళ్ళు కొంచెం ముందుండొచ్చు. కానీ మేము ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలహీనులుగా భావించబడుతున్నటువంటి అధికారం యొక్క ఆలోచన ఏదైతే ఉందో, ఒక్క రాయి తగిలినా కానీ ఖచ్చితంగా అధికారం మీద దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందండి. నిన్న భూమి పూజ చేసినటువంటి మీరు స్టీల్ ఫ్యాక్టరీ గమనించే ఉంటారు, ఇది కేవలం ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, నిరుద్యోగ ఓట్ల కోసం చేసినటువంటి పరిస్థితి. అందరు చెప్తా ఉన్నారు గల్లీలో చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా, నాటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, వైఎస్ఆర్ గారి దగ్గర నుంచి, ఈనాటి మరికి జరుగుతున్నటువంటి 5 సార్లు శంకుస్థాపన చేసినటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నిక దగ్గరకు వచ్చి బలంగా కొబ్బరికాయ కొట్టారండి. ఇది కేవలం ఎన్నికల కోసం కొట్టినటువంటి కొబ్బరికాయ. కాబట్టి ఇటువంటి ప్రయోగాలు వాళ్ళు చేస్తారు. మేము నిర్మాణాత్మకంగా లోపలికెళ్ళి చేయగలుగుతాం, వాళ్ళ అధికారంతో మేము ఏదో చేస్తామనేటువంటి ఆలోచన తీసుకెళ్తారు. ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర భవిష్యత్తు, నిరుద్యోగుల యొక్క తమ సొంత భవిష్యత్తు ఈ ఎన్నికల్లో స్పష్టంగా తెలుస్తుంది అనేది మా ఉద్దేశం సాయి గారు. రైట్. ఇప్పుడు మాధవ్ క్రిందటిసారి తెలుగుదేశం మద్దతుతో గెలిచారు,
ఇవాళ మీకు జనసేన మద్దతు ఉందా లేదా? ఖచ్చితంగా జనసేన మద్దతు మాకు ఉంటుంది సాయి గారు. ఎందుకంటే మీకు ఇక్కడ వాళ్ళు జనసేనకు సంబంధించిన అభ్యర్థిని ఖచ్చితంగా వస్తారండి. జనసేన భారతీయ జనతా పార్టీ కలిసే ఈ ఎన్నికలకి వెళుతుంది. జనసేన అధినేత యొక్క స్టేట్మెంట్ కూడా మీకు నేడు రేపు అది కూడా వచ్చేటువంటి పరిస్థితి అవుతుందండి. జనసేన తమ యొక్క పార్టీ నిర్మాణ సమన్వయ కార్యకర్త నిర్మాణంలో ఉందండి. అంటే మీరు సీనియర్ పొలిటీషియనే, నాకు తెలిసి గత 2-3 సార్లు ఎలక్షన్స్ చూస్తూ ఉన్నారు. మనం పొత్తుల గురించి చూసాం, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ పొత్తు. మీ ఇద్దరు ఏదన్నా ఎలక్షన్ అప్పుడు మీ ఇద్దరు కూర్చునే వాళ్ళు, మీ పార్టీ అధ్యక్షుడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడు కూర్చునేవాళ్ళు, మీ ఫ్రంట్ లైన్ ఒక బ్యాచ్ కూర్చునేవాళ్ళు, అంతకు అంటే ముందే సెకండ్ లైన్ బ్యాచ్ అంటే బి టీమ్ కూర్చునేవాళ్ళు, ఒక నియోజకవర్గాల గురించి ఒక అండర్స్టాండింగ్కి వచ్చాక ఏ టీం అధ్యక్షులు ఇద్దరు కూర్చుని ఫైనల్ చేసుకునేవాళ్ళు. నాకు తెలిసి నేనైతే ఒక 28 ఏళ్ళ నుండి చూస్తున్నా, ప్రతిసారి పొత్తులు అంటే అట్లాగే నడిచినాయి. కాంగ్రెస్ కమ్యూనిస్టుల పొత్తులైనా, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ పొత్తులైనా, అలాంటిది అదేందో మీరు ముగ్గురు పేర్లు మీ అధిష్టానం నుంచి అనౌన్స్ చేసేసారు, మూడు పేర్లు కూడా. అలాంటిది ఇక్కడ వచ్చేటప్పటికి జనసేనతో మీరు కూర్చున్నది మాకు కనిపించలా, ఎవరికి కనిపించలే. ఏమన్నా రహస్యంగా భేటీ అయ్యారా మీరు వాళ్ళు, వాళ్ళు మొత్తం మీరే పోటీ చేసుకోండి అయ్యా అని ఏమైనా చెప్పారా మీకు? సాయి గారు, ఇక్కడ మిత్రత్వం మాకున్నటువంటి ఆలోచన, మేమిద్దరం నిరంతరం ఎప్పుడు అనేక అంశాల్లో చర్చలు జరుపుతూనే ఉంటాం, అనేక ఎన్నికల అంశాల్లో కూడా అలాగే వెళ్తాము. మీ గతంలో 3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తిరుపతిలో డైరెక్ట్గా వారు ప్రచారానికి వచ్చారు, బద్వేలు ఆత్మకూరులో వారి విధానం వేరైనప్పటికీ కూడా నేను భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలియజేస్తున్నారు, మనోహర్ గారు లాంటి వారు కూడా వచ్చి అక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈ రోజున కూడా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడటం అయిపోయింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేన అధినేత వారి యొక్క క్లియర్ స్టేట్మెంట్ కూడా మీరు చూస్తారు. ఇది కొందరికి, కొన్ని పార్టీలకి ఖేదమైన, మా 2 పార్టీలకి ఇది మోదమైనటువంటి విషయం, మేము ఆలోచించి చేస్తున్నటువంటి విషయం, మేము కలిసి వెళ్ళేటువంటి అంశం కూడా ఖచ్చితమే, అందులో అనుమానమే లేదు సాయి గారు. అంటే మీకు నమ్మకం ఉందా మీ ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకున్నారని? కనీసం మీకేమైనా సమాచారం ఉందా? మీకు రేపు వెళ్ళిన డిబేట్ లో ఈ మాట మీరే చెప్తారు, జనసేన అధినేత వారి యొక్క భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు ఇస్తున్నాము, వారితో కలిసి వెళ్ళడానికి మా యొక్క శ్రేణులకి పిలుపునిస్తున్నామని చెప్పని వారి మద్దతు సంగతి దేవుడు ఎరుగు సార్, మద్దతు దేవుని. ఇప్పుడు మనకి సినిమాల్లో డైలాగ్ చూపెడుతుంటారు చూడండి, వెళ్ళేవాడిని ఏకేశాయి అనించు నువ్వు నా మనిషి అని చెప్పుకొని అట్లుంటది, అది కాదు కదా. ముందు మీ ఇద్దరు కూర్చోవాలా, మాట్లాడుకోవాలా. ఇంకోటి వాళ్ళకి 6% ఓట్లు వచ్చిన వాళ్ళు ఏమో పోటీ చేయకపోవడం ఏంది, 0.8% వచ్చిన మీరు పోటీ చేయడం ఏంది, కనీసం వాళ్ళు 2 మీరు 1 పోటీ చేయడం ఏదో ఉండాలి కదా. అసలు పోనీ మీ ఇద్దరు ఏమైనా చర్చించుకున్నారా? ఏమీ లేదే, ఎవరికి కనబడలేదే, ఏమన్నా రహస్యంగా ఇంట్లో ఏదో గనక బలవంతంగా మాట్లాడుకున్నట్టుంది? సాయి గారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు శాతాల కన్నా, మీరు చెప్పేటువంటి శాతాల కన్నా చారిత్రక నేపథ్యాలు చూసుకునేటువంటి పరిస్థితుల్లో కలిసి వెళ్తామండి. ఇంకొక మాటగా మేము చెప్పాలంటే, జనసేన యొక్క అధినాయకత్వం యొక్క పిలుపు, వాళ్ళ నిర్మాణ క్రమంలో ఉన్నటువంటి కార్యకర్తలతో మేము ఎక్కడెక్కడ ఓటింగ్ ప్రక్రియ చేసుకోగలుగుతామో, వాళ్ళ ప్రాంతాల్లో ఉన్నటువంటి బలాన్ని పూర్తిగా మనం ఎక్కడ అనుకూలంగా మలుచుకోగలుగుతామో, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కోఆర్డినేట్ చేసుకోవడం కోసం మండల వారీగా కమిటీ నిర్మాణం కూడా అయిపోయింది సాయి గారు. మేము ఇక్కడ నియోజకవర్గాలు ఇన్ఛార్జ్ చేయడం అయింది, అన్ని ప్రాంతాల్లో కూడా ఒక రోజు మా అభ్యర్థి తిరగడం కూడా అయింది. ఈ ప్రక్రియలో మనం ఏమంటామంటే, అధినేత యొక్క పిలుపు ఒకటే ఉంది, వారు కూడా రేపు ఉండో ఖచ్చితంగా వారు భారతీయ జనతా పార్టీకి మనం ఎన్నికల్లో కలిసి వెళ్తామనేటువంటి మాట వారి నుంచి వస్తుంది. ఇది మీకు కూడా మాకు కూడా తేటతలమైనటువంటి పరిస్థితి అవుతుంది. రైట్, పుల్లారావు సార్, రాజశేఖర్ గారు వస్తాను ఒక్క నిమిషం, మీకు ముందు ఒక్కసారి పుల్లారావు గారితో మాట్లాడి. పుల్లారావు గారు, దీన్ని పొత్తు ధర్మం అంటారా? పొత్తులు అంటే ఇట్లా కూడా ఉంటాయా? ఇది ఇప్పుడు నేను సారీ, నాకు ఇందాక నాకు సబ్జెక్ట్ వచ్చింది తెలంగాణ గురించి, సో ఐ స్పోక్ ఆన్ తెలంగాణ. ఇప్పుడు బాజయ్య గారు మాట్లాడతాం విన్నాక ఇది ఆంధ్ర మీద ఎంఫసిస్ ఉన్నదని, తప్పకుండా కాదు. కానీ నేను అనుకుంటున్నాను, జనసేన పెద్ద నేను అనుకుంటున్నాను అంటే నాకు ఎవరు చెప్పింది కాదు, వాళ్ళు పెద్ద కలవ చేసుకుంటూ ఎలక్షన్లో ఉపయోగం లేదు. ఇది పోటీ చేసాం, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎన్ని సీట్లు వచ్చినాయి, మెయిన్ ఎలక్షన్కి వాళ్ళు ఫోకస్ అవుతే వాళ్ళకి బెటర్. ఇదంతా బై ఈవెంట్స్ అంటాను, ఏదో దారిలో వెళ్ళిపోతా ఇది కుదరదు. సో నేను అనుకుంటున్నా బీజేపీ వాళ్ళు ఏదో ముందర అనౌన్స్ చేస్తారంటే జనసేన కూడా వాళ్ళని సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళు వచ్చి జనసేన కొత్తగా గ్రాడ్యుయేట్స్ టీచర్స్లో దిగి పోరాడుతూ వాళ్ళకి మంచి స్ట్రాటజీయా అంటే కనపడట్లేదు నాకు. సో వారు చెప్పినట్టుగా, బాజీ గారు చెప్పినట్టుగా కాన్ఫిడెంట్గా చెప్పారు కాబట్టి వాళ్ళకి పొత్తు ఉంటుంది, ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది, మేము సపోర్ట్ చేస్తున్నామని. కానీ కొద్దిగా ఇది
ఇంత స్పీడ్ గా చేశారంటే కొంచెం బీజేపీకి టీచర్స్ గ్రాడ్యుయేట్స్ లో బలం ఉన్నదని వాళ్ళకి ఒక నమ్మకం ఉన్నది. వాళ్ళకి కొద్దిగా ఆ ఏరియాస్ లో వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఉన్నది పూర్వం నుంచి, అది వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉన్నది. కానీ తప్పకుండా ఇది కొంచెం మిస్టరీగా ఉన్నది. ఇది వీళ్ళు ఎందుకు కలిసి కూర్చోలేదు, అనౌన్స్ చేయలేదు, తర్వాత తెలుగుదేశం ఏం చేస్తుందో చూడాలి. తెలుగుదేశం బీజేపీకి సపోర్ట్ చేస్తారా, ఒక సీట్కి వాళ్ళే మూడు చేస్తారా, ఇండిపెండెంట్ చేస్తారా, అది చూడాలి. సో తప్పకుండా ఇది కొంచెం ఆశ్చర్యంగా ఉన్నది. కానీ ఇది పెద్ద జనసేన వెళ్ళి ఈ సీట్లకు పోటీ, మీకు తెలిసి పొత్తుల గురించి ఇంతకుముందు చాలా సార్లు చూసుంటారు కదా, ఇన్నేళ్ల రాజకీయంలో ఎప్పుడన్నా ఇట్లాంటి డిబేట్, ఇట్లాంటి పొత్తు పరిస్థితి ఉందా? పొత్తు అంటే కొంచెం రేర్, ఇది ఒక కొత్త సిస్టమ్ లాగా కనపడుతుంది. వీళ్ళు అనౌన్స్ చేశారంటే మనం కొత్తగా జీర్ణించుకోవాలి చెప్పేది. ఇది కొంచెం మనం చూడాలి, ఇది ఏమన్నా డివిజన్స్ వస్తాయా, మాట్లాడారా, లేకపోతే పట్టించుకోరా జనసేన నాయకుడు, ఇవన్నీ కొంచెం చూడాలి. ఇవాళ రేపు మనకు తెలుస్తుంది. ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి కదా, మేము సపోర్ట్ చేస్తాం, మేము చేస్తాం అని మాట్లాడకుండా ఊరుకోవటం కూడా నిర్ణయమే. వాళ్ళు ఏమిస్తారో చూడాలి, ఎందుకంటే ఇది బయటికి రావడానికి చూడాలి. కానీ ఇది పెద్ద ఇంపార్టెంట్ అని నేను అనుకోవట్లేదు ఈ ఎలక్షన్, ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలని ఓడించడం చాలా కష్టం ఇలాంటి విషయాల్లో. సో ఈ పెద్ద అనవసరమైన ఫైట్ జనసేనకి, ఇది అనవసరంగా వెళ్ళిపోయి పోరాడి ప్రతి కబడ్డీ ఆటలో దిగటం అనవసరం. కొంచెం వెనక్కి తప్పుకొని ఆ మట్టి అంతా బీజేపీ రాసుకుంటే వదిలిపోతుంది కదా, అది కూర్చోవడం కూడా ఒక మంచి నిర్ణయం. ఆ మట్టిలో దిగి బాజీ గారు రాసుకుని బయటకు వచ్చేస్తా ఉంటాడు, అది పట్టించుకోకుండా చెప్తారు కాబట్టి న్యూట్రల్ గా ఉండటం బెటర్ ఏమో అనుకుంటున్నాను నేను. జనసేన ఆయన చాలా ఇంటెలిజెంట్ మనిషి, పవన్ కళ్యాణ్ గారు, సో ఏదో ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడు అని నేను అనుకుంటున్నాను. రైట్, రాజశేఖర్ గారు ఏమనుకుంటున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇట్లాగా మేనేజ్ చేసామని గెలవగలమన్నటువంటి నమ్మకంతో ఉందా? నమస్కారాలు. వైసీపీ మేనేజ్ చేసి చూడటము అంటే అవన్నీ సరైనటువంటి మాట కాదు, విధానం కాదు. మేనేజ్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఖచ్చితంగా మేము గెలుస్తాము అని గట్టిగా చెప్పగలుగుతున్నాం. అంటే మాకున్నటువంటి మరి సంబంధాలు అయితేమి, యువత విషయంలో అయితేమి, లేదా ఉద్యోగస్తుల విషయం అయితేమి అనుకూలంగా ఉంటుందని మా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా విజయం సాధిస్తాం ఎన్నికల్లో. అయితే ఇక్కడ బీజేపీకి కానివ్వండి, జనసేనకు కానివ్వండి, ఒకసారి కానీ మనం ఆలోచిస్తే బీజేపీకి మాత్రం స్పష్టత ఉంది, జనసేనకి స్పష్టత అనేటువంటిది లేదు, ఇక్కడ కనబడతా ఉంది. బీజేపీ ఒంటరిగానైనా సరే ఎన్నికలకి రావడానికి అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా బీజేపీ ఆ విషయంలో ముందే ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది. అంటే బీజేపీకి పోయే నష్టమో లేదు, లాభమో లేదు. అంతకన్నా ఫార్మల్గా పోటీ చేయటం అనేటువంటిది అది ఆనవాయితీగా వస్తుంది. అంటే మనం గత ఎన్నికల్లో కూడా చూస్తే మరి 0.8% బీజేపీకి వచ్చిన సందర్భంలో అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము బీజేపీకి. అలాగే 6% వచ్చినటువంటి జనసేన కూడా మరి కొద్దిగా వాళ్ళకన్నా బెటర్గా ఉంది కాబట్టి కొంత డిమాండ్ని క్లెయిమ్ చేయగలుగుతుంది. అందుకొరకే ఆయన కొన్ని నిర్ణయాలు మరి ఇంటర్నల్ తీసుకుంటారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చాలా విచారకరమైన విషయం ఏంటంటే, జనసేన కార్యకర్తలు కానివ్వండి లేదా అధికార ప్రతినిధులు కానీ నాయకులు కానివ్వండి, వాళ్ళ అధినాయకుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో స్పష్టత లేనందువల్ల అయోమయానికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఒక అధికార ప్రతినిధిగా ఉదాహరణకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇప్పుడు ఖచ్చితంగా దాదాపుగా